हाई अंडी हेलो वेलकम बैक टू मई चैनल नोबोदे हैंड बैग एक्वन वाल तल नी तल नावानी हैंड बैग की संबंधमेंटी अट्नारा उदी बाबू तल नावानी अनेक कारण उसे हैंड बैग एक्वन वाल तल नोट इदे विषय ताजा परशोधन चुप्त अवन एंकंटे मन मोसे चेती मन शरीर बरव 10% की मించి ఎక్కువగా ఉంటే ఆ బరువు ఒత్తిడిగా మారుతుంది ఇలా ప్రెజర్ ఎక్కువైతే ముందు భుజాల నొప్పి వస్తుంది ఆ తర్వాత మెడ నొప్పి తల నొప్పిగా దారి తీస్తుందట అందుకే ఎక్కువగా బరువు ఉండే హ్యాండ్ బ్యాగ్ను వాడొద్దని చెప్తున్నారు నిపుణులు అంత అవసరం ఉంటే బ్యాగ్ తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు అదే విధంగా ఒకే సైడ్కి వేసుకోకుండా మధ్య మధ్యలో మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల పెద్దగా సమస్య ఉండదు ఒకే వైపు ఒత్తిడి ఉండదు అదే విధంగా హ్యాండ్ బ్యాగ్ బదులు ప్యాక్ ప్యాక్ వాడొచ్చు ఇది చూడడానికి ఫ్యాషన్ గా ఉంటాయి కాబట్టి వీటిని వాడండి అవసరానికి మించిన వస్తువులు వాడితే వాటిని తీసేయండి ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే వాటినే వాడండి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి మన అవసరం తీర్చాలి తీర్చుతూ ఉండాలి కానీ తీర్చుతూ ఉండాలి అదే విధంగా ఫ్యాషన్ గా ఉండాలి అంతే కానీ అనారోగ్యం తీసుకొచ్చేలా ఉండకూడదు కదా ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనకు చాలా వస్తువులు అవసరం ఉంటాయి వాటన్నింటిని బ్యాగ్ లో కుక్కేయకండి హ్యాండ్ బ్యాగ్ లో అవసరం ఉన్న వాటిని మాత్రమే పెట్టాలి మిగతా వాటిని మరో బ్యాగ్ క్యారీ చేయండి క్యారీ చేస్తూ ఇలా ఎఫెక్ట్ ఉండదు తలనొప్పికి అదొక్కటే కారణం కాదు ఇంకా చాలా ఉంటాయి తలనొప్పి రావడానికి ఇతర కారణాలు కూడా తోడ్పడతాయి అదేంటో చూద్దాం ఇప్పుడు నీటిని ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల తలనొప్పి సమస్య ఎదురవుతుంది నీళ్లు సరిగ్గా తాగాలి లేకపోతే బాడీలో నీటి శాతం తగ్గి సమస్య ఎదురవుతుంది కాబట్టి రోజుకు 6 నుంచి 8 గ్లాసుల మంచినీరు తీసుకోవాలి సరిపడ నిద్ర లేకపోయినా ఈ సమస్య వస్తుంది అదేవిధంగా ఎక్కువగా నిద్రపోయినా తలనొప్పి వస్తుంది ఖచ్చితంగా 8 గంటలు సరిపోను నిద్రపోవాలి ఎక్కువ సమయం కదలకుండా ఉండడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది అంట కాబట్టి కంప్యూటర్ వర్క్స్ మిగతా వర్క్స్ చేసేవారు మధ్య మధ్యలో అటు ఇటు తిరగాలి ఇలా చేయడం వల్ల కాస్త రిలాక్స్ అవుతుంది అదేవిధంగా తప్పనిసరిగా వ్యాయామం చేయాలి దీనివల్ల కండరాలు ఫ్లెక్సిబుల్గా మారి సమస్యలన్నీ దూరం అవుతాయి ఎక్సర్సైజ్లోను స్ట్రెచబుల్ వర్కౌట్స్ చేయాలి దీనివల్ల రక్త సరఫరా మెరుగవుతూ ఉంటుంది ఎక్కువ సమయం కూర్చోవడం ఒకే పొజిషన్లో ఉండడం కాకుండా శరీర భాగాలు రిలాక్స్ అయ్యేలా అటు ఇటు లేచి నడుస్తూ ఉండాలి ప్రతి 15 నుంచి 20 నిమిషాలకోసారి కాళ్ళు చేతులను స్ట్రెచ్ చేస్తూ ఉండాలి మరి హ్యాండ్ బ్యాగ్ వాడే ఎక్కువగా వాడాలి అని అనుకుంటే మన భుజాన్ని మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల బాడీ పార్ట్స్పై తక్కువ